అని ఎవరు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో అటు భూపాలపల్లి జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అటు 144 సెక్షన్ విధించినట్లుగా తెలుస్తోంది. నేటి నుంచి వారం రోజుల పాటుగా కూడా ఈ 144 సెక్షన్ అయితే భూపాలపల్లి జిల్లాలో అమలు చేయనున్నారు పోలీసు అధికారులు. మరోవైపు చూసుకుంటే ఈ టెన్షన్ వాతావరణం నేపథ్యంలో అటు కాంగ్రెస్ నేత గండ్రనైతే హన్మకండులోనే తన నివాసంలో హౌస్ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర హౌస్ అరెస్ట్ అయ్యారు. మరోవైపు శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దు అంటూ కూడా అటు నేతలకు పార్టీలకైతే పోలీసులు సూచించినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణ హౌస్ అరెస్ట్ అయినట్లుగా తెలుస్తోంది. భూపాలపల్లి జిల్లాలో అయితే టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో అక్కడ టెన్షన్ అయితే చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పోలీసులు అయితే 144 సెక్షన్ అయితే అమలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్ చెప్పండి, ప్రస్తుతం చూసుకుంటే భూపాలపల్లిలో 144 సెక్షన్ అయితే పోలీసులు విధించినట్లుగా తెలుస్తోంది. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది భాస్కర్? మాత్రం ఏదైతే ఉందో భూపాలపల్లి జిల్లాలో గత 3 రోజుల రేవంత్ రెడ్డి పాదయాత్ర కావచ్చు సంబంధించి పబ్లిక్ మీటింగ్ లో చూస్తుంటే కాంగ్రెస్ వర్గాల మధ్య బీఆర్ఎస్ వర్గాల మధ్య కొంత చర్చ వచ్చేసరికి వాదాలు కూడా తెలియపడుతుంది. అదే చెప్పి వాళ్ళైతే రోజు రోజుకు వివాదం ముదురుదంతో పాటు ప్రస్తుతం ఈ రోజు అయితే భూపాలపల్లిలో 144 సెక్షన్ ఇచ్చారు. అదే నేపథ్యంలోనే భూపాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏదైతే గణతారాయణరావును కూడా అవసరం చేసి అనుకున్న ఇంట్లోనే పెట్టిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం సత్యనారాయణరావు తోటి ఉన్నాం, వారి ఇంట్లో ఉన్నాం, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. సార్ అసలు ఏంటి భూపాలపల్లిలో అసలు ఒక 3 రోజులు ఒక భూపాలపల్లి రాజకీయ హాట్ టాపిక్ మారిన పరిస్థితి, అసలు ఏం జరుగుతుంది భూపాలపల్లి? గండ్ర వెంకటరమణారెడ్డి మీద ఆరోపణలు నా ఎక్కడ బయటపడతాయని చెప్పి ఆరోపణలకు నేను జవాబు ఎట్లా చెప్పుకోవాలని చెప్పి మా యొక్క ఆశయ జోడయాత్ర రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర అశేష జనము వచ్చిన సందర్భంలో ఈరోజు ఉదయము ఫ్లెక్సీలు కానీ కట్టుంటే కటౌట్ కట్టనేయకుండా మా కార్యకర్తలను కొట్టడం, సాయంత్రం సభ మీద రాళ్ళు కోడిగుడ్లు విసరడం, డిస్టర్బ్ చేయడం జరిగింది. అదే రీతిలో తెల్లారి ఆ సభలో నేను ప్రెస్ మీ సభలో మాట్లాడిన సందర్భంలో వెంకటరమణారెడ్డి గారు మీరు చేతి గుర్తు మీద గెలిచి ఈరోజు కేసీఆర్ పార్టీలో బీఆర్ఎస్లోకి పోయారు, అభివృద్ధి కొరకు పోయినా అని చెప్పారు. ఈ కుటుంబం అభివృద్ధి అయింది తప్ప ఈ నియోజకవర్గంలో ఏ పేదవానికి ఇల్లు కట్టేయలేదు, ఉద్యోగం ఇయ్యలేదు, ఏమి కూడా సహకరించలేదు. నువ్వు చేసినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలోకి పోయి 186 సర్వే నంబర్లో 39 మంది పేదలు 12 సంవత్సరాల క్రితం కొనుక్కున్నటువంటి ఇండ్ల స్థలాలను కబ్జా చేసి నీ బినామీలతో నువ్వు వేసి పోలీసు సహకారంతో ఆ భూములు మా దగ్గర మా భూమి ఆక్రమిస్తున్నారని చెప్తే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినావు, ఇది వాస్తవమా కాదా అని చెప్పి ఒక విషయం. రెండవది